ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ వైసీపీ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని, పన్నుల భారంతో పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచిపెంట శాంతకుమారి అన్నారు. ఈమె ఆదేశాల మేరకు ముంచంగిపట్టు కాంగ్రెస్ పార్టీ మహిళా మండల అధ్యక్షురాలు శ్రీమతి చింతాడ భూలక్ష్మి ఆధ్వర్యంలో ముంచంగిపట్టు మండలం కిలగడ పంచాయతీ రైపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున మహిళలు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా చింతాడ భూలక్ష్మి మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు, మంచినూనె ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డీజిల్ ధరల పెంపుతో వ్యవసాయం భారంగా మారిందని అన్నారు. వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడంతో గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు మళ్లీ పొయ్యిలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఎద్దేవా చేశారు. తక్షణమే కేంద్ర రాష్ట ప్రభుత్వాలు స్పందించి పెట్రోల్ డీజిల్ ధరలు, వంట గ్యాస్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు మనం ఒక ప్రాబ్లం అయితే చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ ప్రాబ్లం ఏంటి అంటే ధరలు అనేది, పెరుగుదల అనేది చాలా ఎక్కువగా ఉంది. ప్రతి విషయంలో ఒక గ్యాస్ అయితేనేముందండి, కరెంటు బిల్లు అయితే ఏముంది, మంచి నూనె అయితే ఏముంది, ఇలా కనీస అవసరాలు ప్రతిదీ చెప్పుకుంటూ పోతే ప్రతి విషయంలో కూడా ధరలు అనేది పెంచుకుంటూ పోతున్నారు. మరి ఒక సామాన్యుడు ఎలా బ్రతకాలి ఇంత ధరలు అనేది పెంచుకొని వెళ్ళిపోతే? ఆయన ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలోని ఎక్కడో ఉంటారు, వాళ్ళు బాగానే ఉంటారు, కానీ ఒక సామాన్యుల పరిస్థితి ఏంటి? సామాన్యుడు ఎలా బ్రతకాలి? కనీసం ఒక మంచి నూనె బాటిల్ తీసుకున్నాము అంటే మనకు దానికి కావలసినంతగా వారం రోజులు కూడా రావడం లేదు కదా. మరి మనం ఎలా బ్రతకాలి? మరి ఈ సమస్యని మనం ఖండించాలా, ఖండించవలసిన అవసరం లేదా? మనంతటగా మనం ఇలా ఉండిపోతే అయిపోతుందా? లేకపోతే మన ప్రాబ్లమ్ని అంటే మన యొక్క సమస్యని మనం ప్రభుత్వానికి అందజేయాలా? మనం తెలియజేయాలి. కాబట్టి మన యొక్క ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మన ప్రభుత్వ అధికారులు, మన పాలనలో ఉన్న ఒక అధికారులు మన ప్రాబ్లమ్ని గ్రహించాలి. గ్రహించి మన యొక్క సమస్యని వాళ్ళ దృష్టిలోకి తీసుకొని వాళ్ళు మనల్ని ఈ సమస్యని పరిష్కరించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేడం గారు, ఇప్పుడు మీ సంతోషం నుంచి మీ పెద్ద మనిషిగా గౌరవంగా ఇంత పెద్ద మనిషి మాకు ఎందుకు